ఇదే ప్రజాప్రభుత్వం, ఇదే స్వేచ్ఛా ప్రభుత్వం అంటారు. ఓకే, ఒక నిమిషం వైసీపీ నాయకులతో మాట్లాడదాం. వేణు గారు నమస్తే అండి. లక్ష్మి గారు నమస్తే. నమస్తే అండి. మొత్తంగా ఏంటి వైసీపీ వెనుకబడింది? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారే అత్యంత సన్నిహితులు అని మొదటి నుంచి అందరూ భావించిన దానికి భిన్నంగా ఇప్పుడు శత్రువులు అనుకున్న వాళ్ళేమో వెళ్ళి పరామర్శిస్తున్నారు, మాట్లాడుకోగలుగుతున్నారు. కానీ వైసీపీ మళ్ళీ అంటే అందరిది ఒక దారి అయితే నాదో ఒక దారి అన్నట్టుగా వ్యవహరిస్తున్నట్టు లేదంటారా? లక్ష్మి గారు మీకు, అదేవిధంగా ప్యానెల్లో పాల్గొన్న మిత్రులందరికీ నా నమస్కారము. అదేవిధంగా మహానిస్ ప్రేక్షకులు కూడా నా నమస్కారము. లక్ష్మి గారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారిని పరామర్శించడం, దాన్ని కూడా పబ్లిసిటీ చేసుకుంటున్నారు కొన్ని రాజకీయ పార్టీలు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి దాన్ని పబ్లిసిటీతో ముందుకు పని జరగాలి, ముందుకు పోవాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నారే కానీ ఫోన్ చేశాడను లే ఫిట్ పెడితే ఆల్రెడీ పబ్లిసిటీ అయిపోతుంది. ఫోన్లు లేకపోతే వేరే రకంగా ఏదన్నా పరామర్శిస్తే అది కొంచెం వాళ్ళు చెప్పేంత వరకు అది బయట రాదు. కాబట్టి కేసీఆరే కాదు, ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ఏ పార్టీ పార్టీలకు అతీతంగా వాళ్ళని మనం పరామర్శించడం ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క రాజకీయ పార్టీలో ఉండే ఇది. ఇప్పుడు మాకు కూడా ఉంటారు, మా మా మాకు సంబంధించిన వాళ్ళు తెలుగుదేశంలో ఉంటారు, జనసేనలో ఉంటారు, వివిధ రాజకీయ పార్టీలు ఉంటారు. వాళ్ళు ఏదైనా ఫంక్షన్లు చేసినా లేదా వాళ్ళు ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఏదైనా ఆరోగ్య ప్రయత్నం మేము కలుస్తాం. అట్లే మా స్థాయిలో మేమే కలుస్తున్నామంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిలో చెప్పాలి. అలాంటి కలిసే పరిస్థితి ఉందా అని ఖచ్చితంగా ఉంది. రేపు చంద్రబాబు నాయుడు గారు కూడా అనారోగ్యం చేస్తే పోయి జగన్మోహన్ రెడ్డి గారు పరమిస్తారు లేదా అవకాశం లేకపోతే ఫోన్లు అన్న అడగడం జరుగుతుంది. కానీ ఇక్కడ రాజకీయాలు వేరే, ఇది వేరే. కాబట్టి రాజకీయాలు ఎప్పుడు రాజకీయాలు చేయాలంటే ఏదన్నా ప్రజలకు ఇబ్బంది కలిగేటప్పుడు వాటిని మనం రాజకీయం చేసుకొని ముందుకు పోవాలి. కానీ ఇలా అన్నప్పుడు రాజకీయాల్ని పక్కన పెట్టి అసలు వేణుగారు నిజానికి వైసీపీ రాజకీయం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే తెలంగాణలో మేము ఉండము అని మీరు 2014లోనే చెప్పేసిన తర్వాత, తెలంగాణలో మా పార్టీ ఉండదని చెప్పేసిన తర్వాత ఇంకా మీకు మంచి వాతావరణం ఆనాటి నుంచి కూడా. కానీ ఇప్పటి వరకు అంటే ఆ రాకపోకలు కానీ ఆ ప్రేమానుబంధాలు కానీ, లేదంటే ఈ ప్రేమ అనేది రెండు రాష్ట్రాలకి ఉపయోగపడే విధంగా కానీ ఎక్కడ కనబడలేదు కదా. కనీసం ఇలాంటప్పుడైనా ఇంతమంది, ఇప్పుడు మోడీ గారు స్పందించారు, అంటే మోడీ గారికి కేసీఆర్ గారికి ఫైట్ జరిగింది అన్నారు, వాళ్ళు స్పందించారు. రేవంత్ రెడ్డి గారికి వీళ్ళకి జరిగింది ఫైట్ అందరం చూసాం, స్పందించారు. చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళ మధ్య అసలు టర్మ్స్ బాగాలేదు, నోటు కోట్లోనో లేదంటే ఇదో లేదా కేటీఆర్ గారు లాంటి వాళ్ళు బాబు గారి విషయంలో ఏదో మాట్లాడారనో అనుకున్నారు, వీళ్ళు స్పందించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు స్పందించలేదు? ఎందుకంటే కాంగ్రెస్ సీనియర్లు అందరూ, ఆనాటి కాంగ్రెస్ సీనియర్లు అందరూ వైసీపీలోనే ఉన్నారుగా ఏపీలో, వాళ్ళు చెప్పలేదు. బీజేపీ అన్నారు, బీజేపీకి బీఆర్ఎస్ అపోజిషన్ కాబట్టి, కాంగ్రెస్ అపోజిషన్ కాబట్టి, లేదా ఇప్పుడు ఎవరైతే పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నారో వాళ్ళ అపోజిషన్ కాబట్టి వాళ్ళు ట్విట్టర్ ద్వారానో లేకపోతే పత్రికాముఖంగానో ఏదో ఒక రకంగా డైరెక్ట్ కలవడమో చేసి ఈరోజు ఏదైతే పరామర్శించడం జరుగుతూ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీ మీడియా వాళ్ళే చెప్తూ ఉంటారు కదా, బీఆర్ఎస్ అయిన పవన్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ కేసీఆర్ కానీ ఇద్దరు మిత్రులు వాళ్ళని కలిసే ఉంటారని చెప్పేసి, మరి అలాంటప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించరు? మీ మీడియా పరంగానే అడుగుతాము. కొన్ని పబ్లిసిటీ చేసుకుంటారు చిన్న విషయాన్ని కూడా, గోరంత దాన్ని కొన్నంత పబ్లిసిటీ చేసుకునే విషయాలు ఉంటాయి. ఇలా చంద్రబాబు నాయుడు పోయి కలిసే కొద్దిగా ఏదో అన్ని మీడియాల్లో ఆయన ఇన్ని జైల్లో ఉండేటప్పుడు పరామర్శించలేదు కానీ ఈ రోజు అవన్నీ పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు అనారోగ్యంతో వచ్చి ఇక్కడ వైసీపీ చంద్రబాబు నాయుడు గారికి రేపే ఏదైనా అనారోగ్యం వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తగు రీతిలో స్పందించడం జరుగుతుంది. కానీ దాన్ని పబ్లిసిటీ చేసుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఈరోజు ప్రతి దాన్ని పబ్లిసిటీతో ముడిగట్టుకుంటూ అసలుగా లోపల అయితే ఏం హోంవర్క్ జరగడం లేదు. రోజా గారు, మరి రోజా గారు ఎందుకు పబ్లిసిటీ చేసుకున్నారు? క్రాకర్స్ కాల్చి ఆవిడ స్వీట్లు పంచి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు ఎవరు పంచుకున్నారు? రోజా గారు ఎవరు పంచారు? జగన్మోహన్ రెడ్డి గారు పంచుకున్నారా? లక్ష్మి గారు, ఇప్పుడు రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉంటాయి. ఆ 175 నియోజకవర్గాలు ఒకటో ఇద్దరో అత్యుత్సాహం చూపిస్తారు. అది తెలుగుదేశంలో అయినా లేకపోతే వైఎస్ఆర్సీపీలో అయినా లేదా జనసేనలో అయినా 175 నియోజకవర్గ కాన్స్టిట్యూషన్ అందరూ ఒకే మాదిరిగా ఉండరు కదా. ఒకరో ఇద్దరు మంత్రులు లేదా ఒకరో ఇద్దరు ఎమ్మెల్యేలు లేదా ఒకరో ఇద్దరు కార్యకర్తలు అత్యుత్సాహం చూపిస్తారు.
అది పార్టీకి మొత్తం పార్టీ ఏదో ఒక ఆర్డర్ ఇష్యూ చేసి మీరు టపాకాయలు కాల్చుకోండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు కావాలంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టినప్పుడు ఎర్రమ్మ నాయుడు ఇన్వాల్వ్ అవడం, శంకర్రావు రాజకీయ పార్టీలకు ఇన్వాల్వ్ అవడం చూసాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏమి వాళ్ళకి ఆర్డర్ పాస్ చేయలేదు, మంత్రులకి ఎమ్మెల్యేలకి కార్యకర్తలకు టపాసులు కాల్చుకోండి, చంద్రబాబు నాయుడు జైలుకి పోయినారు స్వీట్లు పంచుకోండి అని చెప్పి. అదే ఇక్కడ రాజకీయాన్ని ఎప్పుడు రాజకీయం కానీ చేయాలి, మంత్రులు ప్రజలకు చేసిన పని ఏదైనా జగన్మోహన్ సమస్య రెడ్డి గారికి ఇది అవదంటారు. దుర్గాప్రసాద్ గారు మీరేమంటారు? సమస్య పరిష్కారం కోసం రాజకీయంగా మాట్లాడుకోవాలి కానీ ఇలాంటి విషయాలు మాట్లాడకూడదు. ఇది అనారోగ్యంతో ఉండేదో లేదా ఆయన జైలుకు పోవడమో ఇలాంటి విషయాల్ని రైట్, మనం దుర్గాప్రసాద్ గారు వినబడుతుందా మీకు? లక్ష్మీ లక్ష్మి గారు అన్న దీని మీదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏం పాస్ లక్ష్మి చేయలేదు గారు కానీ వీళ్ళు కాల్చుకున్నారు అన్న దానికి దుర్గాప్రసాద్ గారు ఏం చెప్తారు? లక్ష్మి గారు ఇప్పుడు వ్యక్తి యొక్క వికాసము, వ్యక్తి యొక్క వ్యక్తిత్వము ఇవి రెండు కూడా ఈ విషయాలతో ప్రతిబింబిస్తాయి. అంటే మానసిక పరిస్థితి, అంటే లీడర్ కూడా ఇప్పుడు వారు అన్నట్టు నిజంగా కూడా ఏ పార్టీ అధినేత కూడా ఇట్లా చేసుకోమని చెప్పరు, ఏ పార్టీలో కొంత అత్యుత్సాహంగా చేస్తుంటారు కూడా. అంటే లీడర్ యొక్క క్వాలిటీ కూడా బయటపడుతుంది. మనం మన మన లీడర్షిప్ రైట్, మధ్యలో కార్యకర్తలు ఎవరిదో ఆడియో లీక్ ఇప్పుడు అవుతుందండి, మిగతా వాళ్ళంతా మ్యూట్ పెట్టుకోండి ఒకళ్ళు మాట్లాడేప్పుడు. అయితే ఈరోజు అంటే జస్ట్ ఇది ఏంటంటే ఒక హ్యుమానిటీకి సంబంధించినటువంటిది. రాజకీయాలు పక్కకు పెట్టి ఏ విషయం జరిగినప్పుడైనా సరే, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను తీసుకొస్తున్నాను, నేను తీసుకురాదలుచుకోలేదు. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు ఈ దేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న పార్టీలు కానీ లేకపోతే కులాల మతాలకి అతీతంగా అందరూ కూడా అరే పెద్ద ఆయన్ని చిన్న విషయంలో ఇదేదో అయిందా అని చెప్పి చేయటం. నెట్ ప్రాబ్లం ఉందండి అంటే దుర్గాప్రసాద్ గారు. జరిగింది కానీ ఇది వీళ్ళు చేయటం అనేది ఆయన పెద్ద ఆయన అనేది ప్రపంచవ్యాప్తంగా వచ్చింది, భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే కాదు తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కూడా వచ్చింది. అది అందరు చూశారు, దాన్ని ఏదో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మేమేం అనలేదే జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు గారిని లోపల పెట్టండి మాకు సానుభూతి వస్తుందని మేమేం చెప్పలేదే. అంటే ఆ విషయానికి స్పందన వచ్చింది. ఏంటంటే అంటే ఇక్కడ రాజకీయాల్లో ఉండేటువంటి వ్యక్తి ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ సమాజానికి చెందు, ఏ వర్గానికి అన్న చెందు, రైట్, దుర్గాప్రసాద్ గారు ఫ్రీజ్ ఎవరు ఆపలేరు, అవుతుంది, ఫ్రీజ్ ఏ శక్తి అవుతుంది మీ. ఆపలేదు, అనిల్ గారు, ఏ శక్తి ఆపలేదు. మేడం మేడం అనిల్ గారు మీరేమంటారు మేడం ఇప్పుడు? ఇప్పుడు ఇక్కడ అంటే మీరు అడిగిన కలవడం ప్రశ్నలు ప్రచారం, మేడం కలవకపోవడం ప్రచారం లేకుండా అదే ప్రేమ, కలవకుండా సంప్రదించిందే ప్రేమ అన్నట్టు వేణు గారు చెప్పేది. అంటే మార్పు అన్ని చోట్ల నుంచి మొదలవ్వాలి కదా ఖచ్చితంగా.